సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పదకొండు ఇరవై ఏడు వచ్చినారు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పదకొండు ఇరవై ఏడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నింటినీ చూచి ఎందురు ఒక ప్రవక్త ఒక దైవజనుడు దేవుని కుమారుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఇస్రాయేలీల మధ్య ఈజిప్ట్ నుంచి పాలస్తీనా దేశానికి నడిపించే ఒక నాయకుడు ప్రజలను దేవుని మాట ప్రకారము బానిసరుకము నుండి విడిపించి పాలస్తీనా దేశానికి ఇస్రాయేల్ని చేర్చటానికి దేవుని చేత ఎంపిక చేయబడిన మోషే నిజంగా తన జీవితాన్ని చూస్తే ఇస్రాయేలీల కోసమే తన జీవితం అంతా దారపోసినట్టుగా మనం చూస్తాం ఈజిప్ట్ సింహాసనాన్ని వదిలేశాడు ఈజిప్ట్ కిరీటాన్ని వద్దనుకున్నాడు రాజుల కుటుంబములో పిలవబడాలి అది కూడా వదులుకున్నాడు ప్రజలతో నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణం ప్రతిరోజు మానసిక వేదన ప్రజల వల్ల లక్షల మంది ముసలివాండ్రు మొదలుకొని పసిపిల్లల వరకు వాళ్ళ ఆస్తులతో పాటు చరాస్తులతో పాటు అందరూ వైద్యురారు ఇస్రాయిల్ ఈజిప్తుడు ఆయన వాక్యం చెప్పాడు 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 ఎన్ని వాళ్ళు ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయదు ఒక పక్క పరోరా చొప్పుకోవటం లేదు మీ మాట ప్రకారంగా ఇస్రాయేల్ని విడిపించి ఆ దేశానికి తీసుకువెళ్ళడానికి నేను సిద్ధమయ్యా నలభై సంవత్సరాల ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు నలభై నెలలు కాదు నలభై సంవత్సరాల ప్రయాణం ఇస్రాయేలీల్లో కొందరే పాలస్తీనా వెళ్ళారు కానీ చాలామంది అరణ్యంలో ఇలాగే చచ్చిపోయారు వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా చచ్చిపోయారో అపస్తున్న పావులు కురుందీలకు రాస్తూ మొదటి పత్రికలో పదో అధ్యాయంలో దేవుడు కూడా కోపం వచ్చి తట్టుకోలేక చంపేసినట్టుగా కనబడుతుంది మనకు బైబిల్లో చంపేస్తాడు అండి ఆయన వాళ్ళు వెళుతూ తిన్నగా వెళ్ళలేదు వాళ్ళు నిజంగా ఈస్ట్ దేశంలో దేవుడు పది అద్భుతాలు చేశాడు నీళ్లను రక్తంగా మార్చేసాడు ఏమండి ఆ తర్వాత పేళ్ళు వచ్చాయి మిడతలు వచ్చాయి వచ్చింది పిడుగులు పడ్డాయి అంధకారం ఆవహించింది ఎన్ని జరిగిన మనుషుడు చేయలేని ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నేను ఇస్రాయిలు దేవుడు నన్ను నిరూపించుకోవటానికి మోషే ద్వారా అలాంటి గొప్ప కార్యాలు చేశాడు ఆయన దేవుడు దేవుడు బాధపడుతున్నాడు ఆయన నియమించిన నాయకుడుగా ఉన్న మోషే కూడా బాధపడుతున్నాడు కురిని వస్తున్న ముద్ర పత్రిక పదవచ్చు ఐదవ అయితే వారిలో ఎక్కువ మంది వారిలో బయలుదేరిన లక్షల మందిలో ఎక్కువ మంది దేవునికి కనుక అదండి దేవునికి ఇష్టలుగా ఉండలేదు వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండాలి నేను క్రైస్తవున్నా కాదా క్రైస్తవుని అయిపోయాను అనుకుంటున్నారు పాపం చాలా మంది నేను క్రైస్తవుడిని అనుకుంటున్నారు అయినా నువ్వు క్రైస్తవుడువో కాదో ఇసలు ఎప్పుడైనా నీ గురించి నువ్వు చెక్ చేసుకుంటున్నావా దీనికి ఏమి యంత్రాలు లేవు నీ ఆరోగ్యం ఎలాంటిదని కంప్యూటర్ సై లేవు నీకు చెప్పడానికి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ బ్రెయిన్ టెస్ట్ బాడీ టెస్ట్ ఈ టెస్ట్లు ఏమి లేవు స్కాన్స్ ఏవి లేవు నీ మనస్సు దేవుని ఎదుట సరైందా కాదా నువ్వు దేవుని కూడా నిజంగా పర్ఫెక్ట్ గా ఉన్నావా దేవుని కోసం లేకపోతే దేవుడు అంటాడు చదువు అమ్మా అయితే వారిలో వారిలో ఈజిప్ట్ నుండి బయలుదేరిన లక్షాది లక్షలాది మంది ఇస్రాలీలో ఎక్కువ మంది దేవునికి దేవునికి ఉండకపోయి అందువలన ఏం జరిగిద్దట అరణ్యము సంహరింపబడి అరణ్యములో దేవుడు వాళ్ళని చంపి పడేశాడు అంటే చాలా మంది అనుకున్నారు దేవుడు ప్రేమ గలవాడు దేవుడు దయామయుడు మంచివాడే చాలా చాలా మంచివాడు దేవుడు అలాంటి పంచితనమైన తండ్రి గర్భం నుండి వచ్చిన వాళ్ళు మనుషులందరూ మరి తండ్రి పోలికలే ఉన్నాయి మనుషుల్లో మంచి దేవుడు మంచి దేవునికి మంచి వాళ్ళకి మంచి పిల్లలు పుడతారా టెర్రరిస్టులు పుడతారా రేపిస్టులు పుడతారా దొంగలు పుడతారా జాస్తి కుమారుడు యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు తండ్రి స్వరూపాన్ని తండ్రి క్యారెక్టర్ని కలిగినవాడు ఆయన తండ్రి క్యారెక్టర్ని కలిగినవాడు మహానుభావుడు ఇక దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు వెళ్ళిపోయిన తర్వాత భూమిది భూమి మీదకి మన కోసం వచ్చాడు ఆయన ప్రజల కోసం ఇప్పటికీ ఇక్కడే ఈ భూమి మీదే ఉంటున్నాడు ఆయన ఆయన గురించిన ఆలోచన మనుషులకు లేదు దేవునికి ఉంది ఆయన అన్నయ్య ఏసుకుంది పాపం ఈయనకి ఉంది దేవుడు కానీ మనుషులు మనుషులు ఎలా జీవించాలో మనిషిగా వచ్చి తన జీవితాన్ని ప్రజల మధ్య చూపించి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు మనకి తెలియదండి ఎలా జీవించాలో నాకు రాదని మీరు చెప్పడానికి వెళ్ళలేదు వెళ్ళిపోయిన తర్వాత అన్న వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు వచ్చాడు అన్న ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే ప్రజల మధ్య ఉన్నాడు తమ్ముడు రెండు వేలు సంవత్సరాలైంది వచ్చాయన దాటిపోయింది రెండు వేల సంవత్సరాల సుమారు దాటిపోయి ఆయన వచ్చిన్నాడు ఎందుకున్నాడట ఆయన ఎందుకున్నాడు ఎందుకు వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు మన కొరకు ఏం చేస్తున్నాడు బ్రహ్మపత్రిక చూడండి ఒక పక్క పరలోకంలో ఉన్న దేవుడు ఆయన కుడిపార్శ్వమున ఆశీరుడైన యేసు ముప్పై మూడు సంవత్సరాలు ప్రజల మధ్యకొచ్చి వచ్చి ప్రాణం పెట్టాడు ఎలా బ్రతకాలో నేర్పించి ఆ తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా మనకు అన్నయ్యే ఈయన ప్రస్తుతం భూమి మీద ఏం చేస్తున్నాడు ఆయన కోసం రాలేదు అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు రోమ పత్రిక అటువలే ఆత్మయు ఆత్మయు మన బలహీనతను చూ మన బలహీనతలు చూసి సహాయం చేయించు సహాయం చేయించున్నట్టు మనకి మనం చేసే పాపాలకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకట సహాయం చేస్తున్నాడట ఏమని ఏ విధంగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన అసలు ప్రార్థన చేయటం తండ్రికి మనకు తెలియదట అసలు మనం ఎవరు ప్రార్థన చేసినా ఏడు కోట్ల మంది ప్రజల మనవులు మాటలు రిక్వెస్ట్ ప్రలాపాలు ఏడుపులు కన్నీరులు అని పట్టించుకోడు తండ్రి వినడు నా దగ్గరకు వచ్చి ఎవరో దగ్గరకు వచ్చి ఎవరు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు తెలుసు కదా మీకు ఒక బాబు ఉంటాడు వేణి ఏమో జీవన్ పంపుతాడు పిఏటి ది డైరెక్టర్ జీవన్ దగ్గరికి పంపుతాడు జీవన్ మాట్లాడతాడు అప్పుడు జీవనం ఒంటరిగా నా కేబిన్లోకి వచ్చి మాట్లాడతాడు మీ ముందు జరుగుతున్న నిజం ఇది ఒక కలెక్టర్తో మాట్లాడగలవా అక్కడ ఒక బిల్ల బంటరవుతుంటాడు వాడికి ఒక చీటీ రాసి ఇవ్వాలి అది లోపలికి పంపాలి టైం ఉంటే నిన్ను పిలుస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు లేదా అర్జెంటుగా ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందా డక్కన కలెక్టర్ లేచి వెళ్ళిపోతాడు కలెక్టర్ ఆఫీసు నుంచి ఒక మనిషి మనిషిని కలవటానికి ఒక మనిషి తన విన్నపాన్ని మనిషి అనేవాడికి తెలియచేయటానికి ఇంత పద్ధతి ఇక్కడ ఉంటే దేవునితో డైరెక్ట్గా మాట్లాడేయగలవా నువ్వు ఏమండి ఎవరికి తెలియదండి ఇది నేనేంటి ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానన్నావు తండ్రి అంటాడు కానీ అది తగు గురించి అన్నాడు కానీ నీ ప్రార్థన వినడం గురించి కాదు అది ఇష్యూ గొడవ అది ఒక నేరం చేసినైనా ఆ నేరం చేసిన ఆయన మీద ఆరోపించిన అయినా ఆరోపించిన ఆయన ఇద్దరికి మళ్ళీ పెద్దలు వాళ్ళు ఏది రైట్ ఏది తెలుసుకోవడానికి అది ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉందరో అక్కడ నువ్వు ఉంటానని చెప్పిన తండ్రి అని ప్రార్థనగా వాడుతున్నారు ఆ పదాన్ని అది ప్రార్థన కాదు ప్రార్థన గురించి కాదు తగు గురించి ఎందుకంటే బైబిల్ తెలియదు కదా ఎవరికి బైబిల్ ఎవరికి అర్థం కావటం లేదు అదే ప్రాబ్లం ప్రార్థన కూడా రాదు మీకు మీ ప్రార్థన డైరెక్ట్గా దేవుడు విండు ధ్రుది ప్రోపర్ ఛానల్ వెళ్ళాలి కింద నుంచి పైకి వెళ్ళాలి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఇంచుమించు రోజు ఒక మూడు వేల కోట్లు ఏడు వందల అరవై కోట్లు కదండి ఏడు వందల అరవై కోట్ల మంది ప్రార్థనలు ఒకవేళ నిజంగా ఈరోజు చేసి ఉంటే ఏడు వందల అరవై కోట్ల కోట్ల మంది మా వెళ్తే ఒకటో రెండో దేవుని దగ్గరికి వెళ్తాయి మీరందరూ మోకాళ్ళు వేసి ఏడు వందల అరవై కోట్ల మంది మోకాళ్ళు వేసి తండ్రి అని అరిచినా మీ ప్రార్థనలో దేవుడు వినడు ఎందుకంటే మీరు ఆయనకు తెలిసి కదా ఎవరైనా అప్పుడు ఇక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని అంటాడు ఆయన మనం యుక్తముగా ఎలాగో దేవుని దగ్గర మనం విన్నపాలు పాలు చేసుకోవాలో మనకు తెలియదు ఉచ్చరింప సత్యము కాని ఏడుపు ఏడుపులుతోనే ఆత్మదేవుడు మన పక్షంగా జ్ఞాపనము మాటల్ని మీ యొక్క పనిని అంతా చూస్తాడు అయితే మీరు అనర్హులు అనుకోండి మీ ప్రార్థన ఇక్కడ ఆగిపోద్ది మీ ప్రార్థన ఇక్కడ ఆగిపోద్ది ఎంతోమంది ప్రార్థన చేసి అందులో ఒకటో ఒకటో రెండో ప్రార్థనల దేవుడు కన్ఫామ్ చేసుకుంటాడు అదెవరో పరిశుద్ధ దేవుడు అది ఎవరికి చెప్త్రు ఎవరి ద్వారా చేయాలి మీరు ఏం చేసినా ఎవరి ద్వారా చేయాలి పరిశుద్ధ దేవుడు మీతో కలిసి మీ ప్రార్థన ఎలా ఉండాలో సరిగ్గా మీరు అడక్కపోతే దాన్ని జాగ్రత్తగా సవరించి తండ్రి యాక్సెప్ట్ చేసేటట్టుగా పిల్లలు ఎవరికైనా ఫిలేషన్ కావాలన్నా ఎవరికైనా మ్యారేజ్ లైస్ లైసెన్స్ కావాలన్నా ఎవరికైనా మీటింగ్స్ డేట్స్ కావాలన్నా వాళ్ళు ఎవరిని పట్టుకుంటారు జాన్సన్ గారిని కానీ ప్రసన్నబాబుని బాబుని కానీ పట్టుకుంటారు లేదంటే డిప్యూటీ డైరెక్షన్ పట్టుకుంటారు అయ్యా డాడీ ఎలాగైనా సరే ఇక్కడికి వచ్చేటట్టు మీరే మరి మధ్యవర్తిత్వం చేయాలి అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా నాతో మాట్లాడతారు ఎవరినయన ఎవరు నీకు తెలుసా ఆయన ఆయన భక్తి గలవాడా గొప్పల గురించి మీటింగ్ పెట్టాడా ప్రజల ప్రజలకు దేవుని వాక్యం వినిపించాలని మంచి బుద్ధితో త్యాగ బుద్ధితో పెట్టాడా ఏదో స్టేజ్ మీద డాడీ పక్కన కూర్చోవాలని మీటింగ్లు పెడుతున్నాడా ఎక్కడ పెడితే ఎక్కడ ఫోటోలు కనబడాలని పెడుతున్నారా నిజంగా దేవుని మీద మాన మనుషుల మీద ప్రేమతో వాక్యాన్ని జీవవాక్యాన్ని వినిపించాలని పెడుతున్నారా ఇవన్నీ నా పిల్లల్ని అడుగుతాను డిపీటీ డైరెక్సన్ కానీ జాన్ డైరెక్షన్ కానీ అప్పుడు వాళ్ళు రికమెండేషన్స్ చెప్తారనమాట ఇదిగో నీ పలానా చలివింద్రాలు చేశాడు పలానా అన్నదాన కార్యక్రమాలు చేశారు పలానా పలానా కార్యాలు చేశారు అన్నప్పుడు వాళ్ళకి నేను డేట్స్ కన్ఫామ్ చేస్తాను వెయిట్ వెయిటింగ్లో కొంతకాలం పెడతాను ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాలని ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాను అలాగే దేవునికి నీ ప్రార్థన చేరాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో చెబితే అది మొదటి మట్టి దాటింది అయితే మొదట మెట్టు దాటాలి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరగాలి అని నువ్వు అనుకుంటే దేవుణ్ణి ఎప్పుడైనా దుఃఖపరిచేవా భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచడం ఏంటండి అనుకుంటున్నారా మీరు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో రాయబడిన బైబిల్లోని వాక్యాలకు అనుగుణంగా నువ్వు బ్రతుకుతున్నావా ఎగరిష్టిగా ఉన్నావా ఇక్కడ పడుతుంది మళ్ళా నీకు అడ్డు అండి సండే స్కూల్కి కాళ్ళ పిల్లలు పంపడండి తర్వాత ఈయన ఎప్పుడు చూసిన స్నేహితులు ఉద్యోగం చుట్టాలు బంధువులు అంటాడు ఆయన ఆయన భార్య ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి నీ ప్రార్థన దేవుడు ఇక్కడే తోషిస్తాడు ఇక్కడే తోషిస్తాడు పరిశుద్ధాత్మ దేవునికి దగ్గరికి రావాలి అంటే నీవు దేవుని కొరకు బ్రతుకుతున్న వాడవా త్యాగాలు చేసిన వాడవా దేవుని కొరకు ఎంత ధనాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా దేవుని కొరకు చివరకు నీ ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా ప్రసంగాలు చేయడానికి ఇష్టపడుతున్నావా వేదికల మీద కూర్చోవడానికి ఇష్టపడుతున్నావా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా ఇవన్నీ అబ్జర్వేషన్లో నువ్వు ఉంటావు నువ్వు లేవడం నువ్వు పడుకోవడం నువ్వు తిరగటం అన్ని దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోతుంటాయి ఆ బయోడేటా అంతా తీస్తే నువ్వు ఎన్నిసార్లు దేవుని కొరకు ఉపయోగపడ్డావో అందులో ఉంటుంది ఎందుకు నేను ఎన్నాళ్ళు నువ్వు దేవుని నిర్లక్ష్యం చేసావో కొందరు గుడి ఎగ్గొడుతుంటారు గుడి పట్టించుకో దేవుని ఆలయానికి వెళ్దాం వాక్యాన్ని విందాం అని అనుకోరు వాళ్ళు ఏదో వాళ్ళకి అవకాశం ఉంటే వస్తారు లేకపోతే లేదా అక్కడేట దేవుడు మా దగ్గర లేడా అని ఇలా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి వాక్యానికి భిన్నంగా నడుచుకునేవాళ్ళు చాలామంది ప్రపంచంలో అందరు అలాంటి వాళ్ళే వాళ్ళు క్రైస్తవులు అనుకుంటారు కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు ఎక్కడ కట్ అయిపోతావు ప్రార్థన ఇక మరి మీకు సమాధానం నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిందా లేదా అని ఇన్ఫర్మేషన్ కూడా ఇంక ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అసలు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుందా వెళ్ళదా అది కూడా నీకు తెలీదు నువ్వు ఏదో ప్రార్థన చేసేస్తావు ఆయన బాబు దేవుడు చేస్తాను కదా ఏదో నువ్వు బండి ఎక్కుతున్నావు దేవ జాత కాపాడు అంటావు అటు కాపాడుతాడు కాపాడు నీకు తెలియకపోయినా కాపాడుతాడని ఓవర్ కాన్ఫిడెన్స్ మీద నువ్వు వెళ్ళిపోతావు హాస్పిటల్లో రోగు ఉంది ఆ రోగు బాగుపడుతుందా లేదా మీరు ప్రార్థన చేయండి అని అంటారు మనల్ని నేనే ఏమడుగుతానంటే ఈ రోగు ఎప్పుడైనా దేవుని కోసం ఏమైనా కార్యక్రమాలు జరిగించాడా అని అడుగుతాను లేదు లేదంటే నేను ఏం చేయలేదు నేను ప్రార్థన చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర కట్ అయిపోద్ది ఇలాగ లక్షల కోట్ల ప్రార్థనలలో సుమారు ఒకటి రెండు ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు ఓకే చెయ్యాలి చదువమ్మా మీరు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు మనకు తెలియదు పరిశుద్ధే మన పక్షముగా జ్ఞాపన అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నీ గురించి ఏడ్చేటంతటి వాడు కావాలి రెండు వేలు సంవత్సరాలుగా ఏడు వందల అరవై కోట్ల మంది నేటి ప్రజానీకాన్ని ప్రతి క్షణము అలా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూనే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఈరోజు నీకేదో ఆపదొచ్చిందని ప్రార్థన చేసేస్తావా నీకేదో కష్టం వచ్చిందని ప్రార్థన చేసేస్తావా దేవుడు బాగుచూ చేస్తాడా ఇలా పరిశుద్ధాత్మ దేవుడు ఓకే చేసిన తర్వాత ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది మరి తండ్రి కుడిపారసిన ఉన్నాడు కదా మరి దీనికి ఏం చేయాలండి మరి ఆయన దగ్గరికి వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు విషయంలో యాక్సెప్ట్ చేసి కన్నీటితో చెప్పాలి యేసు ప్రభుకి అది తండ్రికి చెబుతూ యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది అది ఎందుకు వెళ్ళింది మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రార్థన ఎందు కానీ దేనియందు కానీ ఎవరి ద్వారా జరగాలని బైబిల్లో రాయబడింది కొలసి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఈ ప్రజలకు తెలియదండి మీకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు ఇవి తెలియకుండా మెడిసిన్ చదవకుండా నేను ఆపరేషన్ చేస్తానంటే నేను చేసేస్తావు చచ్చిపోతారు అందరు చెప్పి ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చినట్టు చచ్చిపోతాడు మెడిసిన్ ఎందుకు పని చేస్తుందో తెలియకుండా నువ్వు రాసేస్తే పడకపోతే చచ్చిపోతాడు పేషెంట్ ఒక డాక్టరు తాను మెడిసిన్ చదివింది ప్రజలకు రోగాల నుండి విముక్తి కలిగించడానికి ఒక ఇంజనీర్ కన్స్ట్రక్షన్ చేయటం బిల్డింగులు పటిష్టంగా బలంగా నిర్మించటానికి పట్టుకున్న వాడంతా పండితుడేనా బైబిల్ పట్టుకున్న వాళ్ళు అంత పండితుల రెవరెండ్లను పెట్టేసుకుంటున్నారు డాక్టర్లను పెట్టేసుకుంటున్నారు డైరెక్టర్లను పెట్టేసుకుంటున్నారు తెలియదు వాళ్ళకి బైబులు కానీ ప్రజల దృష్టిలో మేము మేకపోతు గాంభీర్యం నేను రెవరెండ్ నేను నేను డాక్టర్ నను నేను పెద్ద ప్రొఫెసర్ నను ఏమండి నేను దైవజనున్నాను వాళ్ళు అలా పెట్టించుకుంటున్నారు అమాయకులు అలాంటి వాళ్ళని చూసి నన్ను మోసపోతున్నారు ఇక ఏసుక్రీష్ వెళ్ళే వెళ్ళేసరికి కొలత పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ మరియు మాట చేత మాట చేత గాని మీరు ఏదైనా పనులు చేయటం ద్వారా గానీ మీరు ఒకవేళ దేవుని కొరకు ఏం చెయ్యాలనుకున్నారో ఏం కావాలనుకున్నారో యేసుక్రీస్తు తండ్రి దేవునికి త్రూ ది ప్రాపర్ ఛానల్ దీన్ని ఏమంటారంటే మన అఫీషియల్ గా త్రూ ది ప్రాపర్ ఛానల్ లిస్ట్ వచ్చినట్టుగా ఒక రాజును కలవాలంటే వెళ్ళిపోతావా ఒక చక్రవర్తిని కలవాలంటే వెళ్ళిపోతావా ఒక అమెరికా ప్రెసిడెంట్ కలవాలంటే వెళ్ళిపోతావా దానికి చాలా ఉన్నాయి వేస్ ఉన్నాయి ఆ వే వెళ్ళాలి దేవునికి నీ మాట వినాలంటే దేవుడు నిన్ను చూడాలి అంటే దేవునికి నిన్ను పరిచయం చెయ్యాలి అంటే భూమి మీద దేవుని పనులలో నువ్వు ఉండాలి నీ సమయం నీ డబ్బు నీ బలం నీ శక్తి అంత దేవుని కొరకు ఉపయోగపడే వాళ్ళైతేనే పరిశుద్ధాత్మ దేవుని విజ్ఞాపనలలో నుండి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుంది అప్పుడు తండ్రి అంటే ఒకటి ఒకటి రెండే అక్కడికి సెలెక్ట్ అయ్యి ఒకటి రెండే విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి ఎనిమిదో వచ్చిన నలభై నాలుగో వచ్చిన వాక్యాలు మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన వచ్చిన బ్రతిమాలి మొరలినను నేను బ్రతిమలాడి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు తన చెవులు మూసుకొని ఉన్నాడు నేను బ్రతిమలాడి మొరపెట్టుకుని నేను నా ప్రార్థన అది అక్కడికి వెళ్లకుండా తన చెవి మూసుకు తన చెవులు మూసుకున్నాడు నలభై నాలుగో వచ్చిన మా ప్రార్థన నీ యొద్దకు చేరకుండా మా ప్రార్థనలు మీ యొద్దకు చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నా మేఘము చేత ఈ లోకంలో ఉన్న మేఘం మాయ నిన్ను కప్పేసింది ఈ లోకంలో ఉన్న ఆశలు నిన్ను కప్పేశాయి ఈ లోకంలో ఉన్న దుష్ట గుణాల నుండి కప్పేశాయి సంఘము లేదు దేవుడు లేడు ప్రార్థన లేదు సేవ లేదు ఒక ఇంటిలో సోమరిపోతులా తిని పడుకుంటున్నావు నీకేం పని కడుపు కోసం పని చేయడానికి ఎక్కడికైనా పోతానంటున్నావు ఎవరి దగ్గరైనా అంటున్నావు కానీ దేవుని కోసం ఎందుకు వెళ్ళాలి ఎందుకు చేయాలి నేను ఎందుకు చేయాలి నా పిల్లలు ఎందుకు పంపాలి చూసారా నా భర్తను ఎందుకు పంపాలి నా భార్యను ఎందుకు పంపాలి నా బంధువులు ఎందుకు వెళ్ళాలని ఎందరో దుస్తులు దైవం చేత దైవం దైవం చేత ఆవే ఆవహించబడిన వారుగా బ్రతుకుతున్నారు ఈరోజు వాళ్ళు ఎంత చెప్పినా వినరు ఏమంటున్నాడు మా ప్రార్థనకు చేరకుండా చేత మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు నిన్ను కప్పుకొని ఉన్నావు దేవుడు మొత్తం కప్పేసుకున్నాడు వాళ్ళ దగ్గరే రావద్దని లేనని చెప్పేసి పమ్మని చెప్తే అప్పుడప్పుడు మనం ఏమంటాం అప్పుడప్పుడు మనం ఏమంటాం ఎందుకడు వాడు వచ్చాడు అనవసరంగా వాడు ఎందుకు వచ్చినా డబ్బులు కావాలని వచ్చాడు చూసారా కానీ వాడితో మాట్లాడటం అవసరమా మాయగాడు మాయావతి ఈ మాయావతులు మాయగాళ్ళు డబ్బుల కోసం మన కోసం తిరుగుతుంటారు వాళ్ళ అవసరాల కోసం మన చుట్టూ తిరుగుతారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమని ఏమని చెప్పుకుంటాం అనేకసార్లు మనం లేనని చెప్పేసి పంపించే దేవుడు కూడా మన ప్రార్థన వినకుండా చెవులు మూసుకొని డాలెలు యాలలు 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 ఈ పనికి మాలిన అల్లెలు చెప్పుకొని స్థూతి స్థూతి ఏట్రా గోళ బైబుల్ అర్థం కాలేదండి నీ ప్రార్థన వినాలంటే పరిశుద్ధాత్మ దేవుడు యాక్సెప్ట్ చేయాలి అంటే నీవు అతని కంటే కన్నీళ్లు కారుస్తున్న జీవితాన్ని నీ జీవితంలోనూ చూడు నీకు కన్నీరు రాదు బాధ రాదు దేవుని పైన చేయలేనందుకు సిగ్గు రాదు సిగ్గు లేదు తినడం తింటి దగ్గర తొంగుకోవడం తప్పితే నీకు అసలు దేవుని పనిలోనే బాసటలేదు నీ పిల్లల్ని దేవు దైవభక్తులు పెంచలేవు నీవి సార్వత్రిక దేవుని సంఘంలోంచి బయటికి వేయబడిన వాళ్ళు వాడవుగా ఎందరోమంది మన దగ్గర మనలోంచి బయటకు పోయారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళంతా వాళ్ళు చేసిన ప్రార్థనలు కానీ వాళ్ళ బోధలు కానీ గాలికి గాలికి మాట్లాడినట్టుగా ఉంటాయి గాల్లో కలిసిపోతాయి తప్ప ఆయన చెవులు మూసుకుంటాడు నీ ప్రార్థన ఇంకా మొర రాకుండా మేఘముతో నిన్ను కప్పుకొని ఉన్నావు నిన్ను కప్పుకొని ఉన్నావు తండ్రి ఏమంటున్నాడు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం పదకొండు ఇరవై ఏడు వచ్చినాల్లో మరి మోషే గారు యోహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదురు ఏ మంచి చెప్పిన తండ్రు అందుకేం చేసుకొని సణుకుతారట ప్రతి దానికి మాకు కోరట్లేదు చూసారా మా ఆయన దగ్గర ఉంచుకొని మాకు ఇవ్వలేదు చూసావు ఆయన ఎలా చేశాడు ఆయన ఇలా చేశాడు ఆ అమ్మగారు ఎలా చేశారు ఈ అమ్మగారు ఎలా చేశారు మాట్లాడుకొని వాళ్ళు అక్కడికి ఏంటంటే నిజంగా ఏ నిందలు లేని అమాయకజనంగా అతి పరిస్థితులుగా కనబడతారు కానీ నెంబర్ వన్ కీటుగాళ్ళు వాళ్ళంతా అందరూ కూడా మోసగాళ్ళు ఆడది మోసగతే మగవాడు మోసగాడు నేర నేరం ఎవరి మీద కురమీద నెట్టేసి ఏదో కారణం ఎందుకురా తిన్నావురా అని అడిగాడు దేవుడు భర్తనే ఆదావు మన తండ్రిని ఏం చేశాడు ఏదో పొరపాటు అయిపోయిన తండ్రి అని అంటే బాగున్నాను అదో ఆవిడిచ్చావు కదా నువ్వు మాకు ఆ చండాల నా దరిద్రాన్ని అదే నాకు ఇచ్చింది అంటాడు ఇలాగ మానవ నయిసి వెళ్ళాడదంటే తాను చెప్ తప్పు తాను చేసిన తప్పును ఒప్పుకోలేక ఒప్పుకుంటే నువ్వు బాగుపడిపోదు ఆ తప్పును ఒప్పుకోలేక ఎవరో ఒకరి మీద పక్క వాళ్ళ మీద తోసేస్తావు నువ్వెందుకు చేసావే అబ్బా అని అడిగాడు దేవుడు నువ్వెందుకు చేసావు అదిగో నువ్వు గుర్తించావు కదా సర్పం అది నన్ను మోసం చేసేసింది అన్నాడు ఈ అమాయకరాల తెలివితేటలు ఉపయోగించి భర్తను కూడా ముగ్గులోకి దించేసిందే పాము చేసిందా పక్కాడ మీదకు తోచేస్తారు వీళ్ళు ఎందుకు రాలేదు ఎందుకు నువ్వు గుడికి వెళ్ళలేదంటే ఈ గుడిలో ఎవరో దొంగలు ఉన్నారో నన్ను మోసం చేశారు నన్ను దగ చేశారు వెళ్ళారు పాపిష్టి అట్లా పలుకుతున్న దేవుడు వాళ్ళ నాలుకలు కోసేస్తాడు మీరు పొరపడుతున్నారు వెయిట్ అండ్ సి తప్పు చేసినప్పుడు అక్కడే ఉండి ఎందుకు తప్పు తప్పు అని అడగచ్చు కదా అందరిని కూర్చోబెట్టి దొంగ దొంగలు వీళ్ళంతా కనుక ఇలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాడా ఇలాంటి వాళ్ళని చూసినట్టు మోషే ఈ మందం నడిపిస్తున్నాడే మోషే ఆ మందం నడిపించే వాళ్ళతో అంటున్నాడు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేదిరి ఎంత చెప్పినా వినటం తండ్రి అని ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన చూసుక్రీలన్నిటినీ చూచి నన్ను నమ్మకపోతున్నారు వాళ్ళు ఎర్ర సముద్రం పాయలైంది సిగ్గుమాలిన వాళ్ళకి సిగ్గు లేదు నమ్మటం లేదు అగ్ని అగ్నిస్తంభం వచ్చింది ఈజిప్షియన్స్ ఇస్రాయిల్ని చంపకుండా ఉండాలని అడ్డు అడ్డుగోడగా మిడతల రప్పించాను మబ్బు పెట్టించాను ఎండ దెబ్బ తగలకుండా చలిదెబ్బ తగలకుండా అగ్నిస్తంభాన్ని పెట్టాను ఇస్రాయలీల మధ్య నలభై సంవత్సరాలు వాళ్ళ చెప్పులు అరగలేదు వాళ్ళ బట్టలు మాయలేదు ఎన్ని దేవు తండ్రి నీ వల్ల ఎన్ని జరిగినా వాళ్ళు అసలు నమ్మటం లేదు తిండి 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 సుఖం 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 వీటి గురించే పరితాపం పడుతున్నారు వాళ్ళంతా ప్రజలందరూ కీర్తనల గ్రంథం ఇరవై ఏడో వచ్చిన చూద్దాం ఇరవై ఏడో వచ్చినాం నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు నన్ను అడుగుతున్నాడు మోషే దేవుణ్ణి దైవజనుల మీద నిందలు మోపి అపరాధాలు మోపి నీకు వాక్యం చెప్పించు చెప్పుతూ దేవుని దేవుని యొక్క సన్నిధిలో నడిపిస్తున్న నీ వాళ్ళను నువ్వు అబద్ధాలు ఆడి తప్పుడు మాటలు మాట్లాడవని ఎన్నో నాలుక కోసేస్తాడు దేవుడు నువ్వు ఎవరితోనైనా చెప్పు ఎవరి గురించి అయినా చెత్త చెత్త మాటలు మాట్లాడు పో నీకు చిన్నప్పటి నుంచి జ్ఞానాన్ని దైవ జ్ఞానాన్ని నేర్పించి దేవుళ్ళు నిన్ను పెంచి పెద్దవాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద నువ్వు నిందలు వేసి దేవునికి దూరం అయిపోతే నీకు అనుకుంటున్నావు నీకు నరక నరకం రెడీగా ఉంది అందులో అనుమానం ఏమీ లేదు చచ్చిపోతావు నువ్వు ఏదో రోజు కుళ్ళి కుళ్ళి చేస్తావు నీ వాళ్ళందరూ చచ్చిపోతారు నశించిపో రోజుకి చచ్చిపోతారు ఒకసారి చెప్పకూడదు వెళ్ళినాయి పస్తులు పడి పస్తులు పడి అప్పులు పాలై సర్వ నాశనం అయిపోతారు వాళ్ళు ఉన్నవన్నీ అమ్ముకొని దేవుడి మీద నిందలు వేయకండి దైవ జనుల మీద నిందలు వేయకండి ఒకవేళ నువ్వు నింద బయటకు వెళ్ళి వేసే వదులు సంఘంలో ఉండి ఎందుకు ఈ పని చేసావు అని అడిగే దమ్ము లేకపోయావు మోసగాళ్ళు మీరంతా బయటకు పోయి ఈరోజు మనలోంచి నుంచి బయటకు వెళ్ళిపోయిన లేని చెప్తారండి చాలా మంచి సంఘం అండి అందుకని మేము వచ్చేసాం అంటారు ఎవరైనా ఇలాంటి చెప్పుడు మాటలు నమ్మి మోసపోకండి నా పిల్లలందరికీ ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను అందరి మీద ఏదో చాడీలు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు మోసే విసిగిపోయాడు జనం మీద ఒకనాటి అతి పెద్ద సంఘము అది జ్యేష్ఠుల సంఘం అది ఆ సంఘంలో ఏమన్నారు ఇరవై ఏడవ వచ్చినా నాకు విరోధముగా సణుగుచుండి ఈ చెడ్డ సమాజమును నేను ఎంత వరకు సహించాలి తండ్రి కీర్తన గ్రంథము నాలుగో అధ్యాయం రెండవ వచ్చనం కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచ్చనం ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చేదారు ఎంత కాలము దేవుని గౌరవాన్ని అవమానముగా మార్చెదరు మనము దేవుని గౌరవాన్ని ఎక్కడండి పాడు పాటు ఎక్కడ పాటు చేస్తున్నావు తెలుసా మీ నిమిత్తమైన నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది రే క్రైస్తవులట్రా గొప్ప క్రైస్తూ రా బలే గెళ్ళిపోయిందిరా ఇది క్రైస్తూ అలాంటిది ఇదేమో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది రోడ్ల మీద మళ్ళీ క్రైస్తవులు ఏమంటే అది నిజంగా మారిపోయి మన మధ్యకి వచ్చినా ఏమంటారు తెలుసండి నిజంగా మారిపోయి మన మధ్యకి వచ్చిన మీ సంఘం అంతా ఎలాంటి వాళ్ళ అని అడుగుతున్నారండి చాలామంది చాలా మంది సాక్షులు అండి దీనికి ఒక తప్పు చేసిన వ్యక్తిని మంచి మనసుతో మనం క్షమించి చేరదీసుకున్న లోకం ఏమంటది మీ సంఘం అంటే దేవునికి చెడ్డ పేరండి దేవునికి చెడ్డ పేరు చూడండి యేచప్రభ ఏమంటున్నాడు ఎంత కాలము మీరు నన్ను అవమానపరుస్తారని మీ నిమిత్తమై కదా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది రమపత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రమపత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాయబడిన ప్రవక్తలు రాశారు ఆనాడే ఈ జనం ఎలాంటిదో అని రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి క్రైస్తవులను చెప్పుకునే మీరు క్రైస్తవులువి యూదులు ఇవి ఇస్రాయిలీలు ఇవి దేవుని ప్రజలని చెప్పుకునే మీరు ఏమంటారు తెలుసండి హిందువులు ఏమండి మీరు ఓ సిస్టర్ అంటారు కానీ అంత మాయండి బాబు అంటారు మనల్ని అలా వస్తుంటారు అప్పుడప్పుడు ఏమండి క్రైస్తవులు అండి క్రైస్తవులు ఓ సిస్టర్ అనుకొని ఏదో పనులు అన్నీ చేస్తుంటారండి అంటారు ఎంతో సిగ్గు అండి అది మనకి చదువు దేవుని నామము అన్యజనుల మధ్య దేవుని నమ్మని వారు దూషిస్తున్నారండి మనల్ని ఒక ఆపిడి గురించి మన సంగస్థుని అడుగుతూ అడిగారట చాలా కాలం క్రితం ఇలాంటిదాన్ని మీరు రాణిస్తున్నారండి గుడికే అవునండి క్షమించాలి కదండి అంటే అబ్బో అంటే మీరు అందరు అలాంటి వాళ్ళు అనమాట అని నిజంగా వాళ్ళు దేవుడు ఎరుగని వారు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మన మంచి హృదయం వాళ్ళకి అర్థం కాలేదండి కను చేసిన వ్యక్తి బరితేగించి చేయటం వల్ల ఆ పాపాలనే వాళ్ళు ఆలోచిస్తుంటారే తప్ప మన మంచితనాన్ని ఎప్పుడు వాళ్ళు చూడలేరు నరులారా ఎంత కాలము నా గౌరవమున అవమానముగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదగదరు ఇప్పుడు చెప్పండి ఎవరు ప్రార్థన వింటాడండి ఆయన లోకం అంతా వ్యర్థమైన దాన్ని ఆశిస్తున్నారు వ్యర్థమైన కోరికల్లో లోకంలో మునిగిపోయారు అందరూ తప్పుడు మాటలు తప్పుడు పనులు తప్పుడు కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు దేవుడు అంటే పడదు దేవుని సన్నిధి అంటే పడదు వాక్యాన్ని నేర్చుకోవడం అంటే ఇష్టం ఉండదు మీ పిల్లలకు దైవజ్ఞానాన్ని నేర్పించడం అంటే అస్సలు ఇష్టం ఉండదు ఆలోచించండి మత్స్సు అత పదిహేడు అధ్యాయం పదిహేడో వచ్చును చివరిగా మత్స్సు అత పదిహేడు అధ్యాయం పదిహేడో వచ్చిన అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా మీతో నేను నేను మీతో ఎంత కాలం ఉండాలి నేను ఎంత కాలం ఉండాలి ఎంత వరకు మిమ్మును సహించాలి నేను ఎంత కాలం మిమ్మల్ని సహించాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు క్రైస్తవ్యం అనేది ఒక తపస్సు క్రైస్తవుడిగా మారి నువ్వు దేవుని కొరకు భూమి మీదకి వచ్చిన దేవుని కుమారుడు నీకు అప్పగించినవన్నీ బైబిల్లో ఉంటే చూడు నీ ప్రార్థన వింటాడో విండో చూడు నువ్వు వాక్యం చెప్పగలవో చెప్పలేవో చూడు నువ్వు దేవునికి ఇవ్వగలవో ఇవ్వలేవో చూడు నువ్వు సంఘాన్ని కనిపెట్టి ఏది సంఘానికి దేవునికి అవసరమై ఉందో అది నువ్వు ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా దేవుని కొరకు బ్రతకడానికి సిద్ధపడుతున్నావా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నావా నీ పిల్లలకు నేర్పించడానికి నువ్వు ఎప్పుడైనా ఇష్టపడుతున్నావా అన్ని అంటే ఎగనిస్ట్గానే మీ రిజల్ట్ ఉంటుంది మీ మనస్సు కానీ మీ ఆలోచనలు కానీ మీ మాటలు కానీ మీ జీవితం కానీ ఎప్పుడు దేవునికి ఎగనిస్ట్గానే ఉంటుంది ఎప్పుడు మీరు బాగుపడతారు ఒక భయంకరమైన పెన్ను తుఫాను ఆంధ్రా కోస్తాలో తూర్పు ప్రాంతం దెబ్బతింది దాని తర్వాత ఒరిస్సా నాశనం అయిపోయింది ఆ తర్వాత బంగ్లాదేశ్ అతాకుతలం అయిపోయింది అది నిజంగా మన దగ్గరికి వస్తే ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలీదు మన వచ్చిన ఉదూత్ కంటే భయంకరమైన కనీసం పది కోట్ల మంది చచ్చిపోతారని అంచనాలు వేశారండి టెన్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఎనీ స్టేట్ అది కానీ సముద్రంలో నుంచి అలాగ వెళ్ళింది దాని అంచులు తగిలాయి దాని అంచులే తగిలాయి మనకి అగాలి అవోన అంచులు తగిలాయి కానీ అదంతా ఇలా దాటి తూర్పు ఇక్కడి నుంచి ఇటు బంగాళాఖా తూర్పునున్న బంగాళాఖాతం అక్కడ నుంచి కానీ అది పడమర వైపు వెళ్ళింది అనుకోండి పది కోట్ల మంది చచ్చిపోయేవాళ్ళు ఎన్ని ప్రమాదాలు నువ్వు రోడ్ ఎక్కుతి ఇంటికి వస్తావో రాదో తెలియదు నువ్వు ప్రయాణం చేస్తే ఉంటావో ఉండవో తెలియదు నువ్వు పండుకున్న తర్వాత తెల్లవారికి లేస్తావో లేవో తెలీదు చిన్న లైఫ్ టైం చాలా చిన్న జీవితం ఇది ఈ చిన్న జీవితం ఇది ఎన్నో భూమి మీద ఆశలు పెట్టుకొని బ్రతుకుతుంటావు ఇల్లు కట్టాలని మేడ కాలే మేడ కట్టాలని పెళ్ళిళ్ళు చేయాలని ఏంటి నా పిల్లలు చదివించుకోవాలని ఉద్యోగాలు రావాలని గొప్పవాళ్ళుగా చూడాలని మళ్ళా డబ్బు సంపాదించాలని ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవ్వాలని ఇన్ని ఆలోచనలతో ఉంటున్న నీవు ఏ క్షణం నువ్వేమైపోతావో నీకు తెలీదు నమ్ముకో దేవుణ్ణి దేవుని పనిలో ఉండి రోజున పిల్లలు ఆ కొవ్వూతుల ప్రదర్శనలు ఆ దన అన్నదాన కార్యక్రమాలు ఆ బట్టల కార్యక్రమాలు ఎన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అన్న అనేక ఉన్నత కార్యక్రమాలు ఈరోజు నా పిల్లలు సామాజిక సేవా కార్యక్రమాలు యేసుక్రీస్తు మనస్సును తెలుసుకున్నవారుగా వాళ్ళు చేస్తున్న సేవలకు నేను ఎంత ఆనందిస్తున్నాను కోవతి పట్టుకొని నిలబడగలిగావా గ్లాసు చన్నీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఇవ్వగలిగావా పట్టుడు అన్నం ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావా ఒక బెడ్షీట్ ఇవ్వగలుగుతున్నావా ఒక చొక్కా ఇవ్వగలుగుతున్నావా ఎన్ని కార్యక్రమాలు నా పిల్లలు ఈరోజు ఇంక్లూడింగ్ బ్లడ్ డొనేషన్ రక్తదాన కార్యక్రమంతో పాటు నా పిల్లలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా విదేశాలు విదేశవ్యాప్తంగా నా పిల్లలు చేస్తున్న ఈ పుణ్యకార్యాలు వాళ్ళ కష్టాలు పంపించడం వల్ల వాళ్ళ కష్టాన్ని పంపించటం వల్ల ఎంతోమంది దైవజనులు పోషింపబడుతున్నాయి ఈ రోజుల్లో నా పిల్లలు చేస్తున్న గొప్ప ఘన కార్యం ఇంట్లో కూర్చొని నాకు దేవుడు ఉన్నాడని భక్తి అనుకుంటున్నావా పక్క ఇంకెక్కడికో పక్కకి వెళ్ళిపోయి మరొక మరొక దొంగ సేవకుడు కలిసి సేవ చేస్తే సేవ అనుకుంటున్నావా నీవు అసలు సేవకుడువు కాదు నీకు అసలు బైబులు తెలీదు ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన బైబిల్ బాగా నేర్చుకోండి అప్పుడు దేవుడు మనస్సు ఏంటో బైబిల్లో ఉన్న దేవుని మనస్సేంటో అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అప్పుడు దేవుడి జ్ఞాపకాల్లో నువ్వు ఉంటావు ఇటు పరిశుద్ధాత్ నీవు నోరు విప్పగానే పరిశుద్ధాత్మ యశు డైరెక్ట్గా కన్నతండ్రి దగ్గరికి నీ వాక్కు డైరెక్ట్గా వెళ్ళిపోద్దు నువ్వు చెప్పినవన్నీ గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్